మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆలయాల దాడుల గురించి మనందరికీ తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటువంటి తరుణంలో బీజేపీ ఒక కీలక స్టెప్ వేస్తోంది. రామతీర్థం రథయాత్ర అంటే కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు కూడా రథయాత్ర చేపట్టాలంటూ కూడా భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇది ఏ రకంగా బీజేపీకి కలిసి వస్తుంది, అసలు ఎందుకు ఈ తీర్థం సంబంధించి రథయాత్ర చేపట్టాలని బీజేపీ నిర్ణయించుకుంది, తదితర అంశాలు కూడా మనం ముందుగా చర్చించిపోతాం. ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు, ఏంటి అసలు ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశం? ఈ వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద పుట్టడమే మనందరం చేసుకుంటే అదృష్టంగా భావిస్తాం. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన దేవాలయాలు. దేవాలయాలు గతంలో దాదాపు కొన్ని వందల సంవత్సరాల ముందు మహమ్మదీయులు వచ్చి మన సంస్కృతిని నాశనం చేస్తూ, మన సంప్రదాయాన్ని నాశనం చేస్తూ దేవాలయాలు కూడా కొల్లగొట్టి కూలగొట్టేవి, కొల్లగొట్టి కూలగొట్టేళ్ళు. తిరిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత 18 నెలల కాలంలో నెల్లూరు జిల్లా నుంచి విజయనగరం వరకు దాదాపు 120 పైచులకు దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం జరుగుతున్నాయి. హిందూ దేవతా విగ్రహాలు తలలు, ముక్కు, చెయ్యి, కాలు నరికేస్తున్నారు. పవిత్ర హిందూ రథాలు దగ్నమవుతున్నాయి. ఆరాధ్య, కొన్ని కోట్ల మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి, ఒక పక్క అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉంటే ఇక్కడ రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి తలని నరికేశారు. అసలు రామతీర్థం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీరామనవ వేడుకలు, శ్రీరామ పట్టాభిషేకం భద్రాద్రిలో జరుగుతూ ఉంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కడ నిర్వహించాలి, ఏ రామక్షేత్రంలో నిర్వహించాలంటే శ్రీరామతీర్థంలో కూడా నిర్వహించాలని చెప్పి పండితులు, స్వామీజీలు కూడా చెప్పడం జరిగింది. తర్వాత దాన్ని ఒంటిమిట్టిగా మార్చలేదు. అంత పవిత్రమైనటువంటి ఆలయ పరిసరాల్లో శ్రీరామచంద్రమూర్తి తల నరికితే ఈ కోట్లాది మంది హిందువులు మనోభావాలు దెబ్బతింటుంటే, ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు వైజాగ్లో, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఏం చేస్తున్నారు వీరిద్దరు అంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, గాయపడే విధంగా అలా సంఘటన జరుగుతుంటే ఆ రోజు వెళ్ళి చూసుండొచ్చు కదా ఏం జరిగిందో. అదే అంతర్వేదిలో ఒక చర్చి మీద 4 రాళ్ళేస్తే 40 మంది హిందూ బంధువుల్ని అరెస్ట్ చేసి జైల్లో 10 రోజులు పెట్టి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంతేకాకుండా కొడాలి నాని గారు ఈ రాష్ట్రానికి ఒక బూతు మంత్రిగా, ఒక పోర్ట్ఫోలియో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పెడితే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. నోరు తెరిస్తే బూతులు, భగవంతుడి మీద భక్తి లేదు, ప్రతిపక్షాల పార్టీ అంటే అవహేళన. గతంలో తిరుమల క్షేత్రాన్ని కూడా మేము మాట్లాడలేము అలాంటి పదాలు, ఆ పదాలు వాడాడు. మొన్న హిందూ దేవాలయాల విగ్రహం విషయానికి వస్తే చేయి నరికితే ఉంది, తలదీస్తే అలాంటి మాటలు మాట్లాడుతున్నట్టు మంత్రిని ఇంకా కొనసాగించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం దౌర్భాగ్యం. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారండి, ఏం మందలించలేరా, పిలిచి చెప్పలేరా అలా మాట్లాడద్దని అంటే లోపల ఆయన ఏమైనా ఆనందం చెందుతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అని చెప్పి హిందూ బంధువులందరూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అనుమానం వ్యక్తం చేస్తారు. ఒక రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే మంత్రులు కావచ్చు, వీరందరి వ్యాఖ్యలు కనుక పక్కన పెడితే మొత్తం ఈ ఆలయాల మీద దాడులకు సంబంధించి కేసులు నమోదు విషయం తర్వాత డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసినటువంటి స్టేట్మెంట్, ముందు ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ వచ్చింది, తర్వాత ఒక రకమైన స్టేట్మెంట్ వచ్చింది. ఇందులో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రుంది, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు అంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ఏమంటారు? పోలీస్ శాఖ ఇండియన్ ఐపీసీని ఫాలో అవ్వాలండి, ఇండియన్ పీనల్ కోడ్ని ఫాలో అవ్వాలి. మన దురదృష్టం, మన రాష్ట్ర డీజీపీ గారు వైసీపీ కోడ్ని ఫాలో అవుతున్నారు. అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏం చెప్పారో 48 గంటల ముందు ఒక మాట, 48 గంటల తర్వాత వారు కూడా రాజకీయ ప్రసంగం మారగా రాజకీయ ప్రసంగం చేస్తున్నారు. అసలు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఒక పక్క హిందూ బంధువులు అందరం మేము ఒకటే అడుగుతున్నాం, ఈ వరుస సంఘటనలో నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేశారని అడిగితే సోషల్ మీడియాలో ప్రవోక్ చేసే విధంగా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, కొందరు తెలుగుదేశం నాయకుల మీద కేసు పెట్టి ఈ వేధింపులకి, జైళ్ళకి, బెయిల్కి భయపడే ప్రసక్తి భారతీయ జనతా పార్టీ లేదండి. ఖచ్చితంగా అసలైన నిందితులను గుర్తించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, జరగబోయే తీవ్ర పరిణామాలు. అందుకనే మన దేవాలయాల రక్షణ కోసం మేము కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు 4 ఫిబ్రవరి భారతీయ జనతా పార్టీ, జనసేన, మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి నాయకత్వంలో ఒక హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఒక రథయాత్ర మొదలు పెట్టబోతున్నాం. ఖచ్చితంగా ఈ రథయాత్రలో ఎక్కడెక్కడ విగ్రహాలు ధ్వంసమయ్యాయో అన్నీ పరిశీలిస్తా, దేవత విగ్రహాలు ఎక్కడెక్కడ నరికివేయబడి అన్నీ పరిశీలిస్తా మేము రామతీర్థం వరకు వెళ్తాం. నేను అడుగుతున్నా, రామతీర్థం సంఘటన జరిగిన తర్వాత విజయసాయిరెడ్డి గారిని కొండ మీదకి అనుమతించారు, చంద్రబాబు నాయుడు గారిని కొండ మీదకి అనుమతించారు, మేమేమి పాపం చేస్తాం? భారతీయ జనతా పార్టీ మా సోమవీరాజు గారు, నేను కూడా వెళ్ళాను, ఒక పర్యాయం అలవ చేయలేదు, అరెస్ట్ చేశారు. రెండే పర్యాయం అప్పుడు అరెస్ట్ చేశారు, నన్ను కూడా అరెస్ట్ చేశారు. నేను రామతీర్థం వల్ల కింద వరకు వెళ్ళడం జరిగింది. ఎందుకు అంటే ఒక అధికార పార్టీకి ఒక న్యాయం,
ప్రతిపక్ష పార్టీకి ఒక న్యాయమా? అలాగే విజయసాయిరెడ్డి పోయినప్పుడు తలుపులు తీసి లోపల ఆలయంలో పంపించారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడు ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ హోదా అండి, మంత్రి హోదా ఉంటుంది, వారికి తలుపులు తీసి బయట నుంచి మాట్లాడి పంపించారు. అంటే ఇది కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నియంతల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహార శైలి ఉంది. నేను ఒకటి అడుగుతున్నాండి, అంతర్వేదిలో సంఘటన జరిగినప్పుడు నాలుగు రాళ్ళు చర్చ్ మీద వేస్తే 40 మంది హిందూ బంధువులు తీసుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వం వరుస సంఘటనలు 180 పై చిరుకు దాడులు జరుగుతుంటే ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఈ మీ వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, నేను మీ ద్వారా ఒకటే అడుగుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ చేతగాని తలం వల్ల మేము హిందూ దేవాలయాన్ని రక్షించలేమని చెప్పి ఒక మాట చెప్పేయండి. మా దేవాలయాల్ని, మన దేవాలయాల్ని మేమే రక్షించుకుందాం. పీఠాధిపతులు, స్వామీజీలు, హిందూ సమాజం మొత్తం మేము రక్షించుకుందాం. నేను ఒకటే పదే పదే చెప్తున్నా, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తికి ఒక హనుమంతుడు ఉన్నాడు, ఈరోజు కలియుగంలో 100 కోట్ల మంది హనుమంతులు. అయితే ఈ ధర్మ పరిరక్షణ రామతీర్థం ఘటన జరిగిన వెంటనే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ప్రస్తుతం ఇటువంటి దేవాలయాలపై జరుగుతున్నటువంటి గాడులను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు వాడుకోకూడదు, రాజకీయాలు చేయకూడదు అంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి మొట్టమొదటి స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ మీద కూడా కొంత బీజేపీ కార్యకర్తల నుంచి కూడా పెదవిరుపులు అనేవి వినిపించాయి అన్న సమాచారం అయితే ఉంది. ఏంటి మరి అంటే ఇప్పుడు చేస్తున్నది ఖచ్చితంగా రాజకీయ రథయాత్ర కాదా? ప్రత్యర్థులు కాదు, మన హిందూ, అందుకని నేను చెప్పింది మన వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి, భూమి మీద పుట్టడం మనం చేసుకున్న అదృష్టంగా మన సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటే, మన దేవాలయాలు దెబ్బతింటే సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటాయండి. అంటే దేవాలయాలు దెబ్బతింటే ప్రశ్నించకూడదా, అడగకూడదా? చూసేదానికి అనుమతించలేదు. రామతీర్థంలో మాకు చూసే శ్రీరామచంద్రమూర్తి ఆలయంలోకి అనుమతించలేదు. కాబట్టి వరుస సంఘటనలు అన్ని ఎక్కడెక్కడ విధ్వంసం జరిగింది అన్ని పరిశీలించేదానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, ఇది రాజకీయం కోసం కాదు, రాజకీయ యాత్ర కాదు, మేము హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి యాత్ర ఇది. కాబట్టి ప్రభుత్వం అనుమతించినా అనుమతించకపోయినా జగన్నాథ రథ చక్రాలు ఇప్పటివరకు ఎప్పుడు నిలిచిపోయినటువంటి చరిత్ర లేదు. అలా మా యాత్ర నిలిపే శక్తి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మేము యాత్ర మొదలు పెడతాం, కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు వెళ్ళి హిందూ ధర్మ పరిరక్షణలుగా మాతో పాటు లక్షల మీద నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి రామతీర్థం వరకు అసలు మీ యాత్ర ఎలా ఉండబోతుంది? కపిలతీర్థం సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి అలిపిరి పాదాల చెంత, అలిపిరి అంటే స్వామివారి పాద కింద మొదలైనటువంటి గడప, ఆ గడప దగ్గర కపిలేశ్వర స్వామి అంటే సాక్షాత్తు ఈశ్వరుడు, మూడో నేత్రం కూడా ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న మీరు కానీ నిందితుల్ని కానీ పట్టుకోకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యమంత్రి గారు దయచేసి, డీజీపీ గారు దయచేసి మీరు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దండి. నేను కోరుకోవట్లేదు, ఇదే హిందూ దేవాలయాల మీద కాకుండా ఒక అన్యమతకు సంబంధించిన ఏదైనా ప్రార్థనా మందిరాల మీద ఇలాంటి దాడులు జరుగుంటే ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ఉండేది పరిస్థితి అండి? రాష్ట్రంలో ఏ విధంగా ఉండేది పరిస్థితి? కాబట్టి హిందూ అందరినీ ఒకే విధంగా చూడాలి, అందరికీ ఒకే న్యాయం జరగాలి. అధికార పక్షం ఈరోజు 151 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చెప్పి విర్రవీయకూడదు. ముఖ్యంగా మీ మంత్రులు, నేను ఒకటి అడుగుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వారు, సంఘటన జరిగినప్పుడు మరుసటి మీరు ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఉన్నారు, విశాఖపట్నం నుంచి 1 గంట ప్రయాణం రామతీర్థం, ఏమి దేవాదాయ ధర్మాదాయ శాఖగా మీకు మంత్రిగా మీరు వెళ్ళి చూడాల్సిన అవసరం మీకు లేదా? అవసరం లేదని అడుగుతున్నా. కాబట్టి ఒక చేతగాని, ఒక అసమర్థుణ్ణి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమించింది. వెంటనే వెల్లంపల్లి శ్రీనివాసుని తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. రామతీర్థంలో జరిగింది మొత్తం చూస్తాం, ఎందుకంటే రామతీర్థం ఘటన జరిగిన తర్వాత బీజేపీ పైకి వెళ్ళాలనుకోవడం, బీజేపీ జనసేన కార్యకర్తలను ఏ రకంగా అడ్డుకున్నారనేది మనం చూస్తాం. ఒకవేళ బీజేపీ తలపెట్టిన కపిలతీర్థం నుంచి రామతీర్థం యాత్రను కనుక పోలీసులు అడ్డుకోవాలని చూస్తే, ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే బీజేపీ రియాక్షన్? ఏ విధంగా అడ్డుకుంటుందో చూస్తాం మేము కూడా, ఏ విధంగా అడ్డుకుంటుందో చూస్తాం. అంటే విజయసాయిరెడ్డికి ఏ విధంగా అనుమతించారండి రామతీర్థంలో? ఏ హోదాలు అనుమతించారు ఆయనకి? ఒక కేవలం ఒక రాజ్యసభ సభ్యులు వారు, వాళ్ళని అనుమతించి భారతీయ జనతా పార్టీ మేమేం పాపం చేసాం? ఒకపక్క దేదీప్తమానంగా అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం మేము చేపడతా ఉంటే, ఇక్కడ రామతీర్థం నేను చెప్పినట్టు దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కాబట్టి అతి పవిత్ర క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి తల నరికితే మమ్మల్ని పంపీరా? ఎందుకు పంపీరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు పంపిదో సమాధానం చెప్పమని చెప్పండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమని చెప్పండి. బీజేపీ వాళ్ళని మేము అనుమతించిన దానికి కారణాలు డీజీపీని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పమని చెప్పండి. వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఇదేమన్నా పాకిస్తాన్లో ఉన్నాం మనం, ఏమన్నా పాకిస్తాన్లో ఏమైనా ఉన్నామో చెప్పండి. బార్డర్ దాటిపోయేదానికి ఎందుకు మా మీద ఆంక్షలు? దాదాపు 2500 మంది పోలీసుని ప్రొటెక్షన్ పెట్టారు ఆ రోజు రామతీర్థంలో. 2500 మందిని ప్లస్
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ మధ్య మీడియా సమావేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకి రక్షణ కల్పించలేమంటున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, హిందూ దేవాలయాలు ఒకసారి మీరు కానీ పరిశీలించినట్టయితే హిందూ దేవాలయాలు ఎక్కడ ఉంటాయంటే గుట్టల మీద, కొండల మీద ఉంటాయి. తీసుకొని వచ్చి హైదరాబాద్ నడిమొడ్డును ఉండవండి, హిందూ దేవాలయాలు ఎక్కువ శాతం గుట్టల మీద కొండల మీద ఉంటాయి. అంతేకాకుండా హిందూ దేవాలయాల్లో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు విగ్రహాలకి. మనిషికి ఏ విధంగా ఉంటుందో మన హిందూ ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. కాబట్టి భగవంతుణ్ణి సాక్షాత్తు బ్రతుకున్నటువంటి ఒక భగవంతుడిగా మనం ఆరాధిస్తాం, కొలుస్తాం, ఆశీర్వాదం తీసుకుంటాం. అలాంటి దేవత విగ్రహాలని నరుక్కుంటూ వెళ్తూ ఉంటే ఈ చేతగాని ప్రభుత్వం, నేను అందుకని చెప్తున్నా, మీరు మీకు హిందూ దేవాలయాన్ని మేము రక్షించలేము అని చెప్తే ఇచ్చేయండి, మాకు అప్పగించండి, హిందూ సమాజానికి అప్పగించండి, మఠాధిపతులకు అటు అప్పగించండి, పీఠాధిపతులకు అప్పగించండి, మా హిందూ దేవాలయాన్ని మేమే పరిరక్షించుకుందాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేయండి. సోషల్ మీడియాలో నేను ఒకటి అడుగుతున్నాను, డీజీపీ గారిని సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే ప్రశ్నించకూడదా, అడగకూడదా, అడిగితే కేసులు పెడతారా, జైల్లో పెడతారా, ఎంతమందిని పెడతారో చూడండి, ఎంతమందిని పెడతారో పెట్టమని చెప్పండి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. దాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా అహంకార ధోరణితో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తారు. అయితే భానుప్రకాష్ రెడ్డి గారు, ఎంత మీరు ఇది రాజకీయయాత్ర కాదు, ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మం కోసం మీరు చేస్తున్నటువంటి యాత్ర అన్నా కూడా ఈ ప్రశ్న అడక్క తప్పట్లేదు. గతంలో అద్వానీ చేసినటువంటి రథయాత్ర బీజేపీకి బాగా కలిసి వచ్చింది, ఇప్పుడు ఇక్కడ చేయబోతున్నటువంటి ఈ రథయాత్ర కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కలిసి వస్తుందంటారా? అద్వానీ గారి రథయాత్ర అండి, అది కోట్లాది మంది హిందువుల మనోభావాలని, హిందువుల కోరికని కోసం ఆ రోజు అద్వానీ గారు రథయాత్ర చేశారు. అది ఆషామాష యాత్ర కాదు. ఆ రోజు యాత్ర చేసిన వల్ల ఈరోజు శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి అయోధ్యలో ఈరోజు రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఎప్పుడో దాదాపు 500 సంవత్సరాల ముందు జరిగినటువంటి సంఘటన, బాబర్ అక్కడ మసీదు కట్టారని చెప్పి ఆ రోజు మీరు ఒక కోర్టులో వాళ్ళ తీర్పు ఒకసారి చూడండి, కింద హిందూ దేవాలయాల చిహ్నాలు కనపడ్డాయి. హిందూ దేవాలయాల మీద బలవంతంగా కూలగొట్టి కట్టినటువంటి కట్టడాన్ని కట్టకూడదా, హక్కు లేదా? 100 కోట్ల మంది హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆలయ నిర్మాణం కోసం, ఆ రోజు హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేసినటువంటి యాత్ర అద్వానీ గారు. అలాంటి యాత్రే ఈరోజు తిరిగి ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మ పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ నడుం బిగించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు హిందూ సమాజానికి ఈరోజు ఆమోదం లేదు. కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దయచేసి ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఒక్కసారి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం 5 కోట్ల మందికి ముఖ్యమంత్రి, ఏదో ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో కాదు, మీరు అందరికీ ముఖ్యమంత్రి. కాబట్టి అందరి మనోభావాలు కాపాడాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. ఇదే వేరే ప్రార్థనా మందిరం మీద దాడులు జరుగుంటే రాష్ట్రం ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉండేది తెలుసా? అలాంటి పరిస్థితి జరగకూడదని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ప్రదేశ్, ఇంకా మన అభివృద్ధి పదంలో చాలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ విధ్వంసర వెనకాలన్నటువంటి సూత్రధారుల్ని, పాత్రధారుల్ని గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంటే ఇంత దూరం వచ్చేది కాదు. మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయి ఉండాలి. సంఘటన అయిన తర్వాత మొన్న మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు, దాదాపు 12-13 నెలలు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. మొన్న వెల్లంపల్లి గారు ఏం చేస్తున్నారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నారు? కాబట్టి చాలా బాధాకరమైన విషయం. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఏమైనా ఉన్నప్పటికీ, తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, లేదంటే ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో ఇన్ని ఆలయాల మీద దాడులు జరగడం కావచ్చు, పదే పదే హిందూ మతానికి సంబంధించినటువంటి ఆలయాలు కావచ్చు, ప్రముఖ క్షేత్రాలు కావచ్చు టార్గెట్గా అవుతున్నాయి. ఇదంతా కూడా దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది అనేది ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మాట. మీరేమంటారు, మీ పార్టీ వెర్షన్లో అసలు ఏం చెప్తారు? ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల వివాదాల్లో అస్తమానం. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పింక్ డైమండ్ వ్యవహారం కావచ్చు, ఇప్పుడు తాజాగా పెట్టినటువంటి లైటింగ్ వ్యవహారం కావచ్చు, ప్రతి వ్యవహారంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాస్పదం అవుతుంది. ఇప్పుడు తాజాగా ఇన్ని ఆలయాల మీద దాడుల వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఒక ఫోకస్ అయినటువంటి పరిస్థితి. మీ పార్టీ ఏ రకంగా చూస్తుంది మొత్తం వ్యవహారాన్ని? కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం, కలియుగ వైకుంఠంగా విరజులతోటి క్షేత్రం తిరుమల క్షేత్రం. ఈ మధ్య ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? దాదాపు తిరుమల తిరుపతి దేవస్థానంలో 12,000 కోట్ల రూపాయలు వివిధ జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉంటే 22 ఆగస్ట్ 2020లో ఫైనాన్స్ కమిటీ ఒక రెజల్యూషన్ తీసుకుని వచ్చింది. టీటీడీ యాక్ట్ 30 ఆఫ్ 1987 ప్రకారం కేంద్ర ప్రభుత్వ బాండుల్లో దీన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక కాజును తీసుకొని వచ్చి దాన్ని అడిషనల్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా అని చెప్పి ఆప్షన్ పెట్టి
5,000 కోట్ల రూపాయలు డిసెంబర్లో మెచ్యూర్ అయితే దాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేసింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అడ్డుకున్న కారణంగా 5 కోట్ల రూపాయలు తిరిగి నేనే లీగల్ నోటీస్ ఇచ్చాను, టీటీడీ చైర్మన్కి, ఈఓకి, గౌరవ సభ్యులందరికీ ఇచ్చాను, తిరిగి అది వాపసు తీసుకోవడం జరిగింది. అంటే ఎందుకు మీకు ధైర్యము దమ్ముంటే వర్క్ బోర్డు ఆస్తులకు కానీ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన ఆస్తులను కానీ 1 రూపాయి తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెట్టే ధైర్యం ఉందా? 5,000 కోట్ల రూపాయలు స్వామివారి వెంకటేశ్వర స్వామి డబ్బులు మళ్ళించే ప్రయత్నం చేస్తారా? అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారు అలాగే అవంతి శ్రీనివాస్ మంత్రి గారు తిరుమల క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయం బయట వచ్చిన తర్వాత వారు మాట్లాడిన మాటలు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారు. జీవో నెంబర్ 746747 ప్రకారం తిరుమల క్షేత్రంలో కానీ కాణిపాకం, సింహాచలం, శ్రీకాళహస్తి ఇలా 10 దేవస్థానాల పరిధిలో అన్యమతానికి సంబంధించిన సాహిత్యం కానీ అన్యమత ప్రచారం చేస్తే కూడా 3 సంవత్సరాల శిక్షతో పాటు 5,000 రూపాయలు జరిమానా విధించే చట్టాలుంటే మీరు ఇష్టానుసారంగా అడుగుచ్చి మీ ముఖ్యమంత్రి మెప్పు కోసం దయచేసి తిరుమల క్షేత్రాన్ని మీరు వాడుకోవద్దని కోరుకుంటున్నారు. కామన్ మ్యాన్ క్వశ్చన్ అడుగుతున్నాను భానుప్రకాష్ రెడ్డి గారు, తిరుమలలో ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడకూడదు, కొండపైన రాజకీయాలు మాట్లాడకూడదు అని ఒక నిబంధన ఎప్పటి నుంచి ఉంది? గత కొద్ది సంవత్సరాలుగా చూస్తుంటే ఏ ప్రముఖుడు బయటకు వచ్చినా కూడా స్వామివారిని దర్శించుకొని వచ్చి రాజకీయాలే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఏదో ఒక మాట మాట్లాడడం కావచ్చు, రాజకీయ నినాదాలు కావచ్చు, అన్నీ జరుగుతున్నాయి. ఎందుకు టీటీడీ యాక్షన్ తీసుకోలేకపోతుంది అనుకోవాలి? ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు తిరుమల రాజకీయాలు మాట్లాడమండి? ఇక్కడ ఉన్నటువంటి అధికార కొన్ని ప్రతిపక్ష పార్టీలు అదే వేదికగా తీసుకొని చాలామంది స్వామివారి దర్శనం ఇచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి మీద వీళ్ళు, ప్రతిపక్ష నాయకు మీద వీళ్ళు, ఈ విమర్శల ద్వారానే తిరుమల దయచేసి అదొక ధార్మిక క్షేత్రం, దాన్ని రాజకీయ క్షేత్రంగా మార్చొద్దండి. మీ ద్వారా నేను ఒకటి కోరుకుంటున్నా, టీటీడీలో చట్టాలు కఠినంగా ఉన్నా అమలు చేయడంలో టీటీడీ యంత్రాంగం, టీటీడీ యాజమాన్యం పూర్తిగా వైఫల్యం ఉంది. రాబో రోజుల్లో గట్టి చర్యలు తీసుకొని రాజకీయాలకు అతీతంగా తిరుమల దివ్యక్షేత్రం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్, చూద్దాం అసలు మీ రథయాత్ర ఏ రకంగా సాగుతుంది, రథయాత్రకు సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ అవబోతుందని చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఒకసారి మనం చూసుకుంటే